Hello, Andres. Welcome to Serbia. ప్రపంచంలోనే పోర్టుగాడు మన బెంగాల్ టైగర్ అయితే బెంగాల్ టైగర్ ని ఎదురెళ్ళి దీకొట్టే మొగుడు మన సెర్బియన్ టైగర్. ఇక్కడ బస్సులు ఫ్రీ, అయితే ట్రైన్ కూడా ఫ్రీయే తెలుసా, కార్లు కూడా వ్యాన్లు కూడా ఫ్రీయే తెలుసా, వీసా కూడా ఫ్రీయే తెలుసా. మనం వచ్చేసాము సెర్బియాకి. వేడి వేడి మాంసం మన బెంగాల్ టైగర్ కాదు, మన సెర్బియన్ టైగర్. చెదిరే అందం మిస్ కాకండి, డోంట్ మిస్. ఏనుగమ్మా ఏనుగు, ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకే ప్రాణమిచ్చు గొప్ప కాపరి. చూస్తున్నారు కదా మన గెస్ట్ ఎక్కడమ్మా మీది, మీ దేవుడు విచ్ కంట్రీ? సెర్బియా. సెర్బియానా, ఓకే. మీ దేవుడు సెర్బియా. సెర్బియా. ఈ హోటల్ పేరు మూస్కో. అమ్మా, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కోయితో పోటీలకు వస్తారేటి తల్లి, వస్తారా? ఆహా, వస్తారా? ఓకే, రండి, అయితే చూసుకుందాం మీ ప్రతాపం మా ప్రతాపం. మా కోడి పిల్లల్ని తీసుకెళ్ళిపోయింది నువ్వే కదా, నువ్వు చెప్పు. ఓయ్ గద్దా, నువ్వు కదా కదా మొత్తం జూ మీద ఆఫ్ ప్యాంట్ వేసింది నేను ఒక్కరినే. అదే ఆడకరా, నేను నేను బాలకృష్ణ అన్నీ నీ బాగున్నావా, నాకు తెలుసునువా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సెర్బియా. గుడ్ మార్నింగ్ అండి అందరూ. ఎలా అమ్మో ట్రైన్ అయింది, అమ్మ పక్కనే వెళ్ళిపోయింది. సో ఈ రోజు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే జూ ఉందన్నారు, ఆ జూ ఓపెన్ ఉందో లేదో, ఓపెన్ ఉంటే వెళ్ళి తర్వాత మంచి ఇక్కడ భలే ఫేమస్ అయిన చర్చ్ ఉంది, పురాతనమైన చర్చ్, తర్వాత నేషనల్ మ్యూజియం ఉంది. ఈ మూడు కవర్ చేయబోతున్నాం ఈరోజు. ఓకే, ఫస్ట్ అయితే ఆకలి వేస్తుందండి, ఎందుకంటే అసలు ఇక్కడ ఫుడ్ ఏం బాగోలేదండి. చైనీస్ రెస్టారెంట్, ఓకే లెట్స్ గో. చైనీస్ రెస్టారెంట్లోని రైస్ ఐటమ్స్ ఉన్నాయి. చైనీస్ రెస్టారెంట్కి ఎందుకు వచ్చానంటే అసలు ఫుడ్ ఇక్కడ బాగోలేదండి. రొట్టె ముక్కలు, గొడ్డు ముక్కలు. టర్కీలో ఉండేటప్పుడు ఏంటంటే ఇస్లామిక్ కంట్రీ కాబట్టి కొంత మన స్టైల్లో ఫుడ్ ఉండేది, మనం తిన రైస్ ఐటమ్స్. ఎప్పుడైతే యూరోపియన్ కంట్రీకి వచ్చామో పాస్తాలు, పెద్ద రొట్టె మొక్క, పిజ్జా, పాస్తా, పిజ్జా, అవి చీజ్ తినలేకపోతున్నాం. నాకు రైస్ ఐటెం తినాలని ఉంది. మన శత్రుదేశం కరోనా కరోనా పుట్టినళ్ళైన చైనీసులు రెస్టారెంట్కి వచ్చాము, కానీ తప్పదు, ఎందుకంటే మన ఇండియన్ రెస్టారెంట్ రైస్ ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఒక ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేద్దాం. ఫ్రైడ్ రైస్ ఎంత? 300 చూపిస్తుంది. కానీ హ్యాపీగా ఫ్రైడ్ రైస్ తింటే ఒక పూట నీట్గా దినం తెరిపోతుంది. సో ఫ్రైడ్ రైస్ అయితే కొట్టేద్దాం ఇక్కడ. బాగుంది సెటప్ అయితే, బాగుంది అంత. తల్లే నాకు రాని ఒక తల్లి, వీళ్ళు ఎక్కడ సెటిల్ అయ్యారు, అంత చైనీస్ మాట్లాడుతున్నాడు. వాళ్ళు లేని, మన ఇండియన్స్ లేని ప్లేస్ లేదు, చైనీస్ లేని ప్లేస్ లేదు, తెలుసా అండి? ఇదంతా సెటప్. మీహా అయిపోయింది. అవునారు, నీహా అంటే హాయ్, కుకచి అంటే ధన్యవాదాలు. ఇప్పుడైతే మనం ఇప్పుడు జూకి వెళ్ళిపోదాం. ఓకే,
సో జూకి వచ్చేసామండి మొత్తానికి జెడ్ఓఓఓ జూ మెనీ యానిమల్స్ ఇన్ ద జూ జూకి వచ్చేసాం సో ఆ టికెట్ వచ్చేసి 400 రూపాయలు తీసుకున్నారు సో లోపలికి వెళ్ళి ఈరోజు హాలిడే అవ్వడం వల్ల కలర్ఫుల్గా ఉందన్నమాట పిల్లలు గోళ గోళగా ఉంది సో లోపలికి వెళ్ళి మిగతాదంతా చూద్దాం ఓకే మన సెర్బియన్ టైగర్ చూడడానికి వెళ్తున్నాం యా మన బెంగాల్ టైగర్ని ది కొట్టే మొగోడు సెర్బియన్ టైగర్ వావ్ లెట్స్ గో సెర్బియన్ నా మొహం చూపించను మీకు లొకేషన్ చూపెడతాను ఓకే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇస్తాను ఓకే ఫస్ట్ వచ్చేసి మన గజరాజ్ గారు ఏనుగు ఏనుగు నల్లన ఏనుగు కమ్ములు తెల్లన ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు ఎలిఫెంట్ గారు ఫేస్ అటు సైడ్ పోతుంది చూసారా ఎలిఫెంట్ గారు ఏనుగు గారు మా ఏనుగు గారు అందరూ ఓపెన్గానే ఉంటారు మరి ఇచ్చే రేటో తెలీదు ఎలిఫెంట్ చూసారు ఎలిఫెంట్ని కలర్ఫుల్గా ఉందండి ఓ ఓ మొత్తం జనాలతోని కిక్కిర్సిపోతుంది చాలా బాగుంది జూ జనాలే జనాలు చూసారు ఎంత ఉందో దాని పిల్లలు కూడా ఉన్నాయి ఆర్కిటిక్ ఉల్ఫ్ అండి ఇది ఆర్కిటిక్లో ఉంటుంది ఉల్ఫ్ మంచు ప్రదేశాల్లో ఉన్న ఉల్ఫ్ 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 గారు చూసారా బాగుందా ఉల్ఫ్ గారు ఉల్ఫ్ గారు ఇస్ దేర్ రైట్ ఇంకా ఉల్ఫ్ గారు ఫ్యామిలీ ఉంది అంటే తోడేళ్ళు చాలా 5 తోడేళ్ళు కలిస్తే సింహాన్ని కూడా తినేస్తాయి తెలుసా మీకు అంత పవర్ఫుల్ తోడేళ్ళు తప్పటి పూర్వం మనుషులకి బెస్ట్ స్నేహితులు తోడేళ్ళే తెలుసా మీకు మీరు చదువుకునే ఉంటారు మొగ్లీ సినిమాని చూశారు కదా తోడేళ్ళు గుంపు ఎలాగా ఉంటుందో అదే చరిత్ర అదే ఎలా ఉంది అదిరిపోలే ఎలా చూస్తుందో పాపం తప్పదమ్మా జనాలు అంతే ఏం చేస్తాం అయ్యా సో సాడ్ అన్నట్టు చూస్తున్నాయి అయ్యే అవ్వదు పాపం అడుగుతున్నదండి పాపండి నాకే కనుక డబ్బులు ఉంటే జంతువులకి స్వేచ్ఛనిస్తాను లగ్జరీగా అంటే మన మనుషులు చూడడానికి కావాలి కాబట్టి దీనికి కొంచెం లగ్జరీగా స్వేచ్ఛను ఇవ్వాలి అలా కేజీల్లో చిన్న బంధించడం ఏంటి కోటీశ్వరులు ఉంటే ఇలాంటి వాటికి స్వేచ్ఛను ఇవ్వాలి పాప జంతువులు జైల్లో బంధించడం తప్పే కానీ వాటికి స్వేచ్ఛను ఇవ్వడం అంటే స్వేచ్ఛ అంటే ఓపెన్గా కొంచెం లగ్జరీగా స్వేచ్ఛ దానికి అడవిలో ఉన్నట్లు ఫీల్ అయితే అంత బాగుంటుందండి ఓ అక్వేరియం భలే ఉందా ఏవో ఉంటాయి ఒబ్బో రంగులుగా ఉందిగా ఎమ్మే బ్లూ కలరు రంగు ఏముంటాయి ప్లీజ్ డోంట్ ఫీడ్ ఎనీథింగ్ ఏటి ఇవ్వం కానీ ఏమి ఉన్నాయండి ఇక్కడ అబ్బా కలరే హైలైట్ ఇవేవో ఉన్నాయా పింగ్విన్స్ అండి పింగ్విన్స్ అండి పింగ్విన్స్ అండి బాగున్నాయి పింగ్విన్స్ పింగ్విన్లు నచ్చాయి కదా బాగున్నాయి కదా పింగ్విన్స్ హంసలు అన్నమాట హంసల బాతులు ఇవి ఇవ్వండి అలా వేస్తున్నారు అలాగా ఫుడ్ తీసుకెళ్ళి వేసేస్తున్నారు బాగుంది ఫీడింగ్ చేయొచ్చు అనమాట మనమే ఫుడ్ వేస్తారు కదా చెప్తున్నాయి అన్నిటికి వచ్చే ఫుడ్ వచ్చింది అనేసి ఫుడ్ వచ్చింది తినండి
ఇది ఫీడింగ్ చేస్తున్నారు, ఇది కూడా తింటుంది హ్యాపీగానా చూసుకోవచ్చు. మెత్తికి తింటుంది అమ్మా. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కోయితో పోటీలకు వస్తారేటి తల్లే, వస్తారా చెప్పండి. ఆహా వస్తారా, ఓకే రండి అయితే చూసుకుందాం మీ ప్రతాపం మా ప్రతాపం. అలసిపోయిన నేను సేద తేడానికి ఐస్ క్రీమ్ కొనుక్కున్నాను తాతయ్య దగ్గర. తాతయ్య గారు ఇచ్చిన ఐస్ క్రీమ్ తినుకుంటూ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదేంటంటే పెట్టింగ్ జూ, అంటే ఆ జంతువులకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి జనాలతో మచ్చిక చేయిస్తే మనలతో కల్పిస్తారు. సో లోపలికి వెళ్దాం ఓకే. ఏంటంటే జంతువులతో మనం ఉండొచ్చు అన్నమాట. ఆహా ఓకే ఓకే, డ్యాన్స్ వేస్తుంది. గుడ్ 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 బాబు. అవునవును మంచి. ఇప్పుడు మనం చూడబోతున్నాం దొమ్మల గొల్లు. ఓబ్బో హైనా హైనాకైనా చూడడానికి గొర్రెలు అంతంత జూలుతో ఉన్నాయి, కానీ తొక్క తీసేస్తే ఏముండవు, అట్టుపండు లాగా లోపల ఉంటుంది, అంతా జూలే. మేకపోత గాంభీర్యం అంటారు ఇదే, మేకపోత గాంభీర్యం గంభీరం. చీతగారు చీతగారు నోరు ఊరించడం అంటే అవి మేకలు ఎక్కడ చిరుతపులు ఎక్కడ, పాపం ఎంత పాపం. అరే మేకలు మే అంటే చిరుతపులు ఏమీ చేయలేని పరిస్థితి. పక్క పక్కన ఇద్దరును పక్క పక్కనే అందం. నెమ్మలి మయూరి మయూరే. అబ్బో అబ్బా అబ్బా ఏమందం తల్ల కేక. వా వా ఆకాశం ఏనాటిదు. ఆస్టిచ్చు జిరాఫీలు. వావ్ సింహం దాని పిల్లమను. అబ్బాబ్బా సింహంగి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు కపుల్ సంతన. కడుస్తుంది ఏమనకనేసి పాపం. ఇదేదో ప్రేమ చూపిస్తుంది ప్రేమ గాన. పెళ్ళంగారు కదా నాకుతుంటే అది ఎట్టి కడిసే అంటే ఆయా అంతే పాపం. అది అలాగా పడుకున్నది ఇది ఆడసింహం. పాపం ఇది అలా నాకుతుంది, నాకుతుంటే పాపం అది గోలు గోలు చేస్తుంది. అదిగో 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 మృగరాజైనా మగరాజైనా ఎంతవారైనా కాంతాదాసులే. కప్పులు ఉన్నాడండి ఇక్కడ మటుకు. ఆయన గారు పడుకున్నారు, ఆవిడ గారు లేచి ఉన్నారు. చూడొచ్చు అక్కడ సెర్బియన్ టైగరు, ఇక్కడ బెంగాల్ టైగరు రెండు పక్క పక్కనే ఉన్నాయన్నమాట. బెంగాల్ టైగర్ని సెర్బియన్ టైగర్ని పక్క పక్కన ఉంచారు ప్రత్యర్థుల్ని. రెండు ఒకేలా ఉంటాయి, కాకపోతే అది కొంచెం వైట్గా ఉంటుంది అంతే. పిల్లలు తిడుతున్నారు గట్టిగా. టీచరు పిల్లలు తిడుతున్నారు టీచరు. చూశారు కదా వాటర్ ఫౌంటైన్లు ఎలా బాగుంటాయో. చూడండి గోలు వాటర్ ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ అనమాట, మనం ఎంతైనా తాగచ్చు. ఆఫీస్ ఎవరు వాడట్లేనట్లుంది, జెండా మాత్రం ఉంది, మిగతా ఆఫీస్ అంతా చెట్లతో నిండిపోయింది. ఇంత ఇలాగుంటే ఆఫీస్ భలే ఉంటుంది కదా గ్రీనరీగానే. ఈ ఆఫీస్ చూసారా ఎవరు వాడక మొక్కలతో నిండిపోయింది. సో 4 అవర్స్ తిరిగానండి. ఇంకా ఇప్పుడు ఈ ప్లేస్లో జూ అయిపోయింది, 4 అవర్స్ టైం అయిపోయింది మనకి. బాగా టైర్ అయిపోయింది అటు ఇటు తిరిగి, చాలా పెద్దగానే ఉంది. ఇప్పుడు ఇంకో ప్లేస్కి వెళ్దాం, అక్కడ చర్చికి కానీ లేదంటే మ్యూజియం కానీ రెండిట్లో ఏదో ఒక దానికి వెళ్దాం. జూ అయితే అలాగొస్తే పిల్లలకి భలేగా ఉంటుందండి. జాయింట్ వీల్స్ కార్లు అబ్బో బోల్డ్ ఉంటాయి ఇక్కడ అన్ని, మొత్తం అంతా పిల్లలదే.
సో సెయింట్ సావా చర్చ్ చాలా ఫేమస్ అయింది, అది 4 కిలోమీటర్లు చూపిస్తుంది. నడుచుకొని వెళ్తే 1 గంట ట్రై చేద్దాం, మరి ఇంకేం పనే ఉంది, నడుచుకొని వెళ్దాం. నడక మంచిదే కదా ఆరోగ్యానికి. ప్రతి ట్రైన్ ఎక్కచ్చు, మన ఇష్టమే, బస్సులు ఫ్రీ. బస్సు కారుకోవచ్చు. Yeah. But they already knew what the bunkers are. They are very strong, man. And they were destroying them. మీరు చూసుకోవచ్చు అండి, వచ్చేసాము. టెంపుల్ ఆఫ్ సెయింట్ సావా అంటారు అన్నమాట ఇది. చూసారు కదా ఎంత బాగుందో, చాలా అందంగా ఉంది కదా. ఇక్కడ నుంచి మీకు కనబడుతుందా అనుకుంటా. పీపుల్ చాలా బాగున్నారండి, వెరీ ఫ్రెండ్లీ అనమాట, వెరీ కోఆపరేట్ అనమాట. ఏది అడిగినా చెప్తారు, సెకండ్ ఇస్తారు. అబ్బో చాలా పద్ధతిగా ఉన్నారు. చాలామంది చెప్తున్నారు సంస్కృతి మంత్రాలు అన్నీ వచ్చి వీళ్ళకి. సంస్కృతం, సెర్బియా భాష సంస్కృతం నుంచి వచ్చిందని అంటున్నారు. సగం కొన్ని పేర్లు చెప్తున్నారు సంస్కృతంలోని. నాకు కూడా రావు, వాళ్ళకి వచ్చు. సూపర్, అంతా హ్యాపీ. ఎక్కడి వరకైతే చాలా బాగుంది. చూస్తున్నారు కదా మన గెస్ట్. ఎక్కడమ్మా మీది, మీది ఏ ఊరు, విచ్ కంట్రీ? సెర్బియా. సెర్బియానా? ఓకే. మీది పాప, మీది మీది ఏ ఊరు? సెర్బియా. సెర్బియా, అసలు సెర్బియన్ పాపలు. సో నాకు వచ్చి ఫోటో నాతో కాటు తీసుకుంటున్నారు, చాలా మంచి. పడిచిపోయాడు కదా, వాళ్ళు ఏంటంటే హాస్టల్లో ఎందుకు, మా ఇంట్లో ఉండు, మీ ఇద్దరమే ఉంటున్నాం అనేసి రా ఇంటికి వచ్చాను అన్నాడు. వద్దండి తల్లి, మేము హాస్టల్లో ఉంటానని చెప్పాను. లేదు లేదు లేదు, మా అతిథివి అది కరివేపాకు కొబ్బరి నూనె ఏదేదో చెప్తున్నాను. నువ్వు మా ఊరు వచ్చిన అతిథి, మా ఇంట్లో ఉండాలి. ఆతిథ్యం స్వీకరించాలి. ఓడు బాబో వద్దు, రేపు ఇంకో ఊరు వెళ్ళాలంటే వినట్లేదు. ఎనీవే గుడ్ అనమాట. లోపలికి వెళ్దాం, వాళ్ళ గోళం మర్చిపోయి నేను లోపలికి వెళ్దాం, ఎక్స్ప్లోర్ చేయడం మర్చిపోయాను. లోపలికి వెళ్ళిపోదాం అండి. చాలా బాగుంది, ఎక్సలెంట్ అండ్ ఫెంటాస్టిక్ అని చెప్పాలన్నమాట. కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట. సో లోపలికి వెళ్ళి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. వావ్, ఫొటోస్కి అయితే ఎక్సలెంట్ అండి, నిజంగా చెప్పచ్చు. మన బెల్గ్రేడ్ దగ్గర నుంచి దగ్గర అవన్నీ దగ్గరలోనే ఉంటాయి అన్నమాట. బస్సులు ఎక్కి అటు ఇటు తిరిగితే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ క్యాండిల్స్ వెలిగించారు. వావ్, చాలా బాగుంది. చెప్పులతో నిలిపోవచ్చు, సో నో ప్రాబ్లం అన్నమాట. లోపలికి మాస్క్ ఉండాలి రోయ్, లోపల మాస్క్ వేసుకోవాలి కదా, మర్చిపోయాడు. చూడండి లోపలికి వెళ్దాం. వావ్ 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 వావ్, సింప్లీ సూపర్ అండి. వావ్, ఏముందరా నాయన. వావ్ వావ్, బంగారపు వర్ణపు చర్చ్ ఇది. వావ్, వాటికన్ కూడా సరిపోదండి, అంత బాగుంది. వావ్ వావ్ వావ్, సింప్లీ సూపర్ అండి. వావ్, హాహా, ఏముందిరా నాయన. వావ్ వావ్, చాలా బాగుంది కదా. హైలైట్ అని చెప్పాలండి, ఏ మాటకు ఆ మాట కానీ. వామ్మో వామ్మో వామ్మో, ఏముందిరా నాయన. సెయింట్ టెంపుల్ అండ్ సెయింట్ సావా. వావ్ 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 వావ్, ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను. వావ్, చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. అక్కడ కొన్ని చిత్రాలు ఉన్నాయి, ఇక్కడ ఎందుకు కట్టేశారు, కన్స్ట్రక్షన్ అవుతుంది కదా. వావ్ వావ్, ఆ బ్లూ కలర్ తెస్తే కరెంట్ షాక్ అన్నమాట కదా. రావండి, ఎవరైనా వస్తారంటే భలే ఉంటుంది. ఎప్పుడు వచ్చినా సరిపోయే మిస్ అవ్వకండి, సెయింట్స్ ఆవా. వావ్, చాలా బాగుంది.
ఎలా ఉందండి టెంపుల్ ఆఫ్ సెయింట్ సావా అండ్ జంతు ప్రదర్శనశాల? నికోలస్ టెస్లా మ్యూజియం అవ్వలేదు, దాన్ని ఇంకోసారి కవర్ చేద్దాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లు అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ కమెంట్ చేయడం మర్చిపోకండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఉంటాను, బై బై అండ్ జై హింద్. ఇంకైనా మనిషి అయినా మనిషి మనిషి అని అండి, పాప నాలుగు కుక్క లేచిపోయింది అక్కడ. ఒక ఆడపిల్ల ఆడకొక్క కనబడగానే పాప వీళ్ళు కుక్క చైన్ లేదు కదా, ఓపెన్గా ఉంచుతారు కదా, లేచి వెళ్ళిపోయింది అనమాట. పాప వీళ్ళు పిలుస్తున్నారు, అది ఎంత దూరం వెళ్ళిపోయింది పాప ఇందాక నుంచి. ఆయన అనమాట యజమాని, ఆ కుక్క వెళ్ళిపోయిందండి. నవ్వునవ్వు కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే ఆ సిచ్యువేషన్ జోక్స్ అనమాట, అవి చూసి నవ్వుకోవాలి, భలే నవ్వు వస్తాయి. పాప ఆయన వెనకాసలు వెళ్ళి పరిగెట్టుకొని తెచ్చుకోవడం, బతిమలాడడం భలే ఉంది.